వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో టెక్స్టైల్ పరిశ్రమను స్థాపించేందుకు కేటీఆర్తో ఒప్పందం కుదుర్చుకున్న మేనేజింగ్ డైరెక్టర్ సుమీర్ హిందూజ. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. పాలాభిషేకం కాదని పచ్చని పొలాలకు నీళ్లు ఇవ్వాలి, ఎల్లారెడ్డిపేట బీజేపీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. ఉద్రంగి మండల కేంద్రంలో రైతుల అవస్థలు, ఎండిపోతున్న పంట పొలాలను ట్యాంకర్ నీరు పోస్తున్న రైతులు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు మూసివేసిన తెలంగాణ ప్రభుత్వం, నిజామాబాద్ లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. తెలంగాణలో టెక్స్టైల్ పరిశ్రమను ప్రారంభించేందుకు గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అపారెల్ రంగంలో ప్రముఖ పెట్టుబడి కంపెనీ కార్యకలాపాలతో సుమారు 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనుంది. గోకల్ దాస్ ఇమేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీర్ హిందూజా మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెట్టుబడి కార్యాచరణ రూపొందించారు. ఈ పార్కు పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమతో పాటు స్థూలంగా టెక్స్టైల్ అపారెల్ పరిశ్రమకి అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ కు సుమీర్ హిందూజా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్, టెక్స్టైల్ శాఖ కార్యదర్శి శైలజ రమ్మయార్, టీఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు తోపుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కె తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలో పనిచేస్తున్న 1.45 లక్షల ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కేజీల బియ్యపు బ్యాగ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనికి ముఖ్య అతిథిగా టీటీఎల్ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపకులు చైర్మన్ మాసం రత్నాకర్ పాటిల్ మాట్లాడుతూ, ఈ కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకున్న సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీఎల్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు కనపర్తి జగదీశ్వర్, శ్రీకాంత్, మహేష్, రాపెల్లి రాజేందర్, రంగారావు, శ్రీనివాసు, లీగల్ అడ్వైజర్ బడనపల్లి నరేష్, బచ్చు శ్రీను, రాజేష్ ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులుగా గుండెల్లి రాములు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 3 అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 90 ఓట్లలో గుండెల్లి రాములకు 54 సీట్లు వచ్చాయి. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు కాల్చారు. అనంతరం రాములు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన గౌడ కుల బంధువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్థులను బొంగాని సత్యనారాయణ, మద్దికుంట రాజు, పల్లె సత్యం, గుండెల్లి శ్రీనివాస్ కుల బాంధవులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు ఈరోజు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గెలుపొందిన అభ్యర్థికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు గీత పారిశ్రామిక సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. ముస్తాబాద్లో అధ్యక్షులుగా రామ్మన్న గెలుపొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధిలో ముందుకెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. తంగలపల్లి మండలంలోని నేరిల్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మీనాక్షి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం బాస్వాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు.
గ్రామంలో 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అవగా 160 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో అర్హులైన వారిని కాకుండా అనర్హులను ఎంపిక చేసిన జాబితాలో ప్రకటించాలని, వెంటనే తాజాగా సర్వే చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేయక తప్పదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజీలకు ఫలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గాను సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మేకార్తి శ్రీనివాస్ నర్సింహులు, మండల దళిత మోర్చా అధ్యక్షులు భోగి రామచంద్రం, కిసార్ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవరాజు, బీజేవైఎం ఉపాధ్యక్షులు విఘ్నేష్ గౌడ్, ప్రశాంత్ రాజా, రమేష్ వెంకట్రావు, చంద్రం తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు, మన ఎంపీ గారు 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అది మంత్రి గారు కూడా చూసి నాగంపేట గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటున్నాం. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్జీఎస్ఏ నిధులలో కేంద్ర ప్రభుత్వాని కోసం మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణానికై బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు 20 లక్షలు ఈ 20 లక్షలు శాంక్షన్ చేసినందుకు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పాలాభిషేకం కాదని, పచ్చని పొలాలకు నీళ్లు ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెల్లి, వెంకటాపురం, రాగట్లపల్లి, కోరుట్లపేట గ్రామాలలోని ఎండిపోయిన వరి పంట పొలాలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ నాయకులు పరిశీలించారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలో కాళేశ్వరం నీళ్లు వచ్చాయని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతుందని, నిజంగానే కాళేశ్వరం నీళ్లు వచ్చి ఉంటే ఈ పంట పొలాలు ఎందుకు ఎండుతున్నాయని ప్రశ్నించారు. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి బాలయ్య, కార్తీక్ గడ్డం, రవిసాగర్, కిట్టు, గంటా రవి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు సందర్శించి వీళ్లకు ఎన్ని ఎకరాలు పంట నష్టపోయిందో అన్ని ఎకరాలకు నష్టపరిహారం చేకూర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా చెప్తా ఉన్నాం. జై భారత్ మాతాకి జై. కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వ ఆదేశాలను పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి జిల్లాల కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ, నివారణకు గాను ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అత్యంత ప్రధానమని, ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. బయటకు వచ్చేవారు మాస్క్ ధరించడంలో అలసత్వం వహిస్తే ప్రమాదం కొని తెచ్చుకోవడమే అవుతుందని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీజీపీ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, డీఎస్పీ చంద్రశేఖర్, శ్రేయ్ ఉపేందర్, ఎస్ఐలు పరశురాం, మారుతి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ వీరయ్య గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉపాధి హామీ మీ పనులను గ్రామ కార్యదర్శులకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని అనడంతో టీవీలో వార్తలు చూస్తూ మనోవేదనకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ వీరయ్య గుండెపోటుకు గురయ్యారు అని ఆసుపత్రి తరలించేలోపే మరణించారు. సర్పంచ్ మధు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వీరయ్య కుటుంబంను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిన్నటి సాయంత్రం కలవాల వీరయ్య ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఆయనకు సహాయం అందించాలని మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈ అలవాల వీరయ్య చనిపోయాడు, చాలా బాధాకరమైన విషయం. గతంలో కూడా వార్డు మెంబర్గా గ్రామ పంచాయతీలో కూడా పాలు పంచుకుని చెప్పాడు. ఏదైనా బాగా పరిణామం నా నోట్లే నాలుగే లెక్క అందరి లోపల ఉండేటోడు, చాలా బాధాకరమైన విషయం. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ వీరయ్య కుటుంబాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా ఉపాధ్యక్షులు దేవయ్య పరామర్శించారు.
దేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ విధుల్లోకి తీసుకుని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉపాధి కొరకు వారు ఫీల్డ్ అసిస్టెంట్లో ఎన్నో సంవత్సరంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల రూపాయల కుటుంబానికి పరిహారం అందించాలని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పకుండా మాకు ఉద్యోగాలు తిరిగి ఇప్పించి మా జీవితాలను కాపాడమని మరి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాం. నిన్నటి రోజున మరి పొద్దున కార్యదర్శులకు జీతభత్యం పెంచినాక మరి కార్యక్రమం ఇది మరి ఈనే వీరేన కాక రాష్ట్రవ్యాప్తంగా తీసేసిన వాళ్ళు కూడా ఆందోళన పడుతురు వేస్తురు ఏడుతురు. నిన్నగాక మొన్న జరిగింది. ఎందుకంటే దీనికి బాధ్యత ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఈ యొక్క కేసీఆర్ గారు బాధ్యత వహించాలి. ఎందుకు అంటే చెప్పి మరి కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క హత్య ఇది ప్రభుత్వం చేసిన హత్య కాబట్టి ఖచ్చితంగా వీరికి 10 లక్షలు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తెడ్డు అమృత పాలక మండలిని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. హరిదాస్ నగర గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికైన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, గౌరీ సురేష్, గంత రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ హరిదాస్ నగర్ నడిపించినట్టయితే పిల్లగాళ్ళు చదువు వైపు పోయి ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అవుతారు. ఈ అవార్డు ఏదైతే ఇలా తిండి అమృతకి ఇచ్చారో అలాంటి అవార్డు ఈ ఊరు పిల్లలందరూ తీసుకోగలుగుతారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఉపాధి పెంపొందించుకోవడానికి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గంగం స్వరూపారాణి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 100 రోజులు నిండిన ఉపాధి హామీ కూలీల పిల్లలకు ఉపాధి కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ చదువుకున్న ఉపాధి హామీ కూలీల పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులలో శిక్షణ పొంది స్వయం ఉపాధిలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నర్సింహులు, ఎస్బీఐ ఫ్యాకల్టీ మేనేజర్ స్వప్న, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, ఎంపీఓ రాజయ్య, టీఏ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా కావడంతో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు కాపాడుకునేందుకు వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని తీసుకువచ్చి పంట పొలాలకు అందిస్తున్నాడు. తాను సాగు చేస్తున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇప్పటికే 4 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయిందని, మిగిలిన 2 ఎకరాల పంటనైనా కాపాడుకుందామని ట్యాంకర్ నీటిని 1000 రూపాయలను వెచ్చించి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాల రైతులను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిజామాబాద్కు వచ్చే రహదారులను మూసివేశారు. కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని రేంచల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తెలంగాణ అధికారులు నిలిపివేశారు. వంతెన వద్ద పొరుగు రాష్ట్రాల వాహనాలు రాకుండా రోడ్డుకు ఇరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.